ఇప్పుడే తెలుస్తున్నది తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానకాలం రైతు బంధు ఇయ్యమన్నారట. ఇప్పుడే తెలుస్తున్నది ఈ వానకాలం రైతు బంధు ఇయ్యము అని తుమ్మల నాగేశ్వరరావు గారు సావుకప్పుడు సల్లగా చెప్పిండ్రు అని ఇప్పుడే మీడియా మిత్రులు ఎవరో చిట్టి పంపిండ్రు నాకు. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. నువ్వేం చెప్పినవే బాబు, డిసెంబర్లో ఇవో ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 రైతు బంధు అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. 15,000 కాదు కానీ ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్లయ్యవు, ఎందుకు ఇయ్యవు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? రైతుల్ని వంచడం కాదా? 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం ఎట్లా చేస్తావని నేను అడుగుతా ఉన్నా. రైతులు రేపు తిరగబడతారు మిమ్మల్ని. ఇంత దుర్మార్గమా? ఇప్పుడు కేసీఆర్ గారు కరోనా ఉన్న సమయంలో కూడా, రాష్ట్రానికి ఆదాయం లేని సందర్భంలో కూడా, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయింది, కరోనా సంవత్సరాల్లో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు. కరోనాలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? 150,000 కోట్ల రూపాయలతో మూసి సుందరీకరణ చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. రైతులకు 15,000 ఇవ్వడానికి లేవా నీకు? పేద రైతులకు 15,000 ఇవ్వడానికి నీకు లేవా? 150,000 కోట్ల రూపాయలు నీకు మూసీకైతే ఉంటాయి పైసలు, ఈ రైతులకు 15,000 ఇవ్వడానికి పైసలు లేవా? ఎందుకు రైతులంటే అంత పగ? ఎందుకు రైతులను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు? రుణమాఫీ మీద రైతుల్ని మోసం చేసినావు, బోనస్ మీద రైతుల్ని మోసం చేసినావు, ఇవాళ రైతు బంధు విషయంలో కూడా రైతుల్ని మోసం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలేదు లేదు. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాల్సిందే. ఊర్కోం, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తాం. ఈ సందర్భంగా రైతులకు కూడా చెప్తున్నాం, రైతు బంధు ఎగబెడతా అని చెప్పిన ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి కూడా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.